ఒక పాలకపక్షం వైపు ఒరిగిపోకుండా ప్రతిపక్షం వైపు ఒరిగిపోకుండా ప్రజాపక్షంగా నిలబడి ఉండటం అనేటువంటిది విలువలకు నిలబడి ఉండటం అనేది కూడా ఇక్కడ గొప్ప విషయంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది పిడిఎఫ్ అనేటువంటిది ఒక వినూత్నమైన ప్రయోగం ఆ విశాల ప్రజా సంఘాల మద్దతుతో ఇవేళ అది ఒక ఫారం గా నిలబడి పని చేస్తున్నటువంటి పరిస్థితిని మరి గ్రాడ్యుయేట్ ఓటర్లు టీచర్ ఓటర్లు అర్థం చేసుకోవాలని చెప్పి ఆ రకంగా పిడిఎఫ్ అభ్యర్థులని బలాన్ని పెంచాలని చెప్పి బలాన్ని పెంచడం ద్వారా ప్రజలకు తోడ్పడేటువంటి పద్ధతిలో సహకరించాలని చెప్పి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఒక పిడిఎఫ్ శాసనమండలి సభ్యుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కేవలం పదవులు అనుభవించడం అనేటువంటిది కాకుండా ఒక నిజాయితీగా ప్రజల పక్షాన ఉండేటువంటి వాడిని గెలిపించడం ఓ ప్రశ్నించేవాడు మౌనంగా ఉండడం కంటే మాట్లాడేటువంటి వాడు గొప్పగా చూడాలి అలాగే ప్రాధాన్యపడేటువంటి వాడు కంటే ఓ ప్రశ్నించేటువంటి వాడు పోరాటం చేసేవాడు ప్రజల పక్షాన ఉండేవాడు విలువల పక్షాన ఉండేవాడు అనేటువంటిది కూడా మనం గొప్పగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేపథ్యం పీడిఎఫ్కి పీడిఎఫ్ బలపరిచినటువంటి సభ్యులకి ఉందని చెప్పి మీ ఓటు వృధా కానివ్వమని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మొదటి ఓటుతో ప్రాధాన్యత ఓటుతో ఈ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఈ ఐదు నియోజకవర్గాల టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఓటర్లకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.